जय तेलंगाना जय तेलंगाना राष्ट्रम उद्यमाल वृटिगड्ड इदी यावत् भारत देशं चेप्पुकोवाल्सिन अवसरं उन्नदी अंदरिकी तेलुसु अन्नी राष्ट्राल प्रजलकु कूडा तेलुसु तेलंगाणा राष्ट्रम एर्पडडानिकी नाल्लू कोट्ल प्रजानिक मुक्त कंठंतो एकीभविंचिनप्पुडे मन तेलंगाणा राष्ट्र सिद्धिंचिंदि अलांटि संदर्भंलो मनं ऐकोर्टु एर्पाटु चेसुकोवडं ఇది ఒక చిన్న అంశంగానే అనుకోవాలి కాకపోతే కొంత గ్యాప్ రావడం వల్ల ఈ యొక్క ఉద్యమానికి ఐక్యత అనేది కావాల్సిన అవసరం ఉన్నది హైకోర్టు ఏర్పాటు గురించి చెప్పుకోవాలంటే ఉద్యమ రూపంలోనే వస్తేనే హైకోర్టు ఏర్పాటు అవుతుందని కొందరి కొన్ని వర్గాల అభిప్రాయం తెలియజేస్తున్నారు న్యాయవాద వ్యవస్థలో జరుగుతున్న లుసుగులను కూడా తెలంగాణ రాష్ట్రంలో గొడ్డలు పెట్టుగా నిలుపుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ హైకోర్టు ఏర్పడచాక దాని యొక్క అవసరం ఎంతో ఉందని తెలంగాణ న్యాయవాద సంఘం తెలియజేస్తుంది కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మేము ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి తెలంగాణ హైకోర్టుని ఏర్పరిచేంత వరకు అన్ని వర్గాల ప్రజలను అన్ని సంఘాలను అన్ని జాతులను కలుపుకొని మేము ఉద్యమానికి సన్నద్ధం అవుతామని ఈ చర్చా వేదిక ద్వారా తెలియజేస్తున్నాము ఈ రాబోయే 2-3 రోజుల్లోనే తెలంగాణ 10 జిల్లాల్లో న్యాయవాద సంఘాలన్నీ కూడా ఏకం చేసి ఈ యొక్క హైకోర్టు తెలంగాణ హైకోర్టు కోసం ఉద్యమిస్తున్నాం అలాగే ఈ మధ్య కాలంలో వచ్చిన హైకోర్టు ఉద్యోగాల నియామకం ప్రమోషన్లు వీటి గురించి సుప్రీంకోర్టు పంపిన లేఖ దీని మీద మన ప్రముఖ న్యాయవాదులు కూడా ఒక రిట్లు అనేసి ఒక స్టే తీసుకొని దీన్ని ఆపేయాల ఆలోచనలో కూడా ఉన్నారు ఏది ఏమైనా కానీ త్వరలోనే తెలంగాణ హైకోర్టు ఏర్పాటుకు సన్నద్ధం కావాలని తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ న్యాయవాద బృందానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఉద్యమాన్ని ముమ్మరం చేయాలని కోరుతున్నాం జై తెలంగాణ చరిత్ర మనం తెలియజేసినట్లుంటే ఎక్కడ అన్యాయం దోపిడీ వివక్ష అసమానతలు కొనసాగుతాయో అక్కడే ఉద్యమాలు వస్తాయనేది మనం చరిత్రలో గమనించాల్సిన సత్యం నిజంగా కూడా ఈరోజు ఇంత అన్యాయం దోపిడీ వివక్ష అసమానతలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఉద్యమం రాబోతుంది మరి ఈ ఉద్యమానికి ఎలాంటి పరిస్థితులు జరిగినా ఎలాంటి విభిన్న పరిస్థితులు జరిగినా దీనికి మరి యొక్క సీదే గారు బాధ్యత వహిస్తారా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన సదానంద 2 నిమిషాలే ఎందుకంటే అందరికి చర్చ క్లోజ్ చేసి చాలా సమయం అయింది 2 నిమిషాలు ఈరోజు చిన్న రాష్ట్రాలు ఏర్పడితే పాలన సౌలభ్యం ఉంటుంది అనేది అదే విధంగా అన్ని వర్గాల ప్రజలకు పాలనలో భాగస్వామ్యం ఉండాలి కాబట్టి చిన్న రాష్ట్రాలతోని అందరూ కలిసిమెలిసి వారి యొక్క ప్రాతినిధ్యంతోని పాలన చక్కగా జరుగుతుంది అనేది ప్రధానమైన ఉద్దేశం మరి అంబేద్కర్ చెప్పినట్టయితేనేమి పూలే మరి ఎందరో సామాజిక కార్యకర్తలు ఈ దేశంలో సామాజిక న్యాయం గురించి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యంగా ప్రతి అపాయింట్మెంట్లు ప్రతి ఉద్యోగంలో
ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు వారి వారి జనాభా ప్రకారంగా మీరు అపాయింట్మెంట్స్ అవకాశాలు కల్పించాలని ఈ సభాముఖంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే కొట్లాడేటప్పుడు అందరం కొట్లాడాం, కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి కొన్ని వర్గాలే ఈ యొక్క ఫలితాలను అనుభవిస్తామంటుందంటే ఆల్టర్నేటివ్గా సామాజిక ఉద్యమాలు రాగలప్పదు. ఇంతకుముందు మన వేలాద్రి సోదరుడు కానీ అదేవిధంగా వైద్య అహ్మదు మా మిత్రుడు న్యాయవాది చెప్పినట్టు, అదేవిధంగా మన సోదరుడు ఇంకొక అతను నా పేరు తెలియదు ఆయన చెప్పినట్టుగా ముఖ్యంగా అందరి ఉద్దేశం ఒకటే, పాలకులు భక్షిస్తుంటారు, పాలించబడేవారు ఎదురు చూస్తుంటారు అవకాశాల కోసం. ఈరోజు భారతదేశము యునైటెడ్ నేషన్లలో సభ్యత్వం కావాలని ఏ విధంగా కొట్లాడుతుందో ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు కూడా మా యొక్క ప్రాతినిధ్యము అన్ని శాఖలలో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. దానికి ఎవరు ఆధిపత్యం వహించినా అన్ని వర్గాలను వారు సంతృప్తి పరచగలిగినప్పుడు అంతకంటే ప్రజాస్వామ్యం ఇంకోటి ఉండదని నేను ఈ ప్రతికాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి న్యాయవాదులు ఈరోజు పీపీజీపీ పోస్టులలో మరి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు రికమెండ్ చేస్తే వాళ్ళ బంధువులకే ఇస్తున్నారని ఇస్తారేమో అనేటువంటి ఆపోహలలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సివియర్గా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి న్యాయవాదులను మరి తప్పకుండా గుర్తించి వారికి ఉన్న అవకాశాలలో రిజర్వేషన్ల ప్రకారంగా కల్పించాలి. ఈ యొక్క జీపీ ఏజీపీ అన్ని పోస్టులు న్యాయశాఖతో పాటు అన్ని రిజర్వేషన్లను కూడా జనాభా ప్రాతిపదికగా అమలు చేయాలని కేసీఆర్కు ముఖ్యంగా ఈ సందర్భంగా మేము ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరి ఇక్కడ ముఖ్యంగా వేదకుమార్ గారు ఇంత మా పిలిచి ఇక్కడ చర్చా కార్యక్రమం పెట్టినందుకు వారికి కూడా ఈ యొక్క సభా వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు ఈ ఆంధ్ర వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కోర్టు ఇల్లు ఖాళీ చేయన బాబు నువ్వు కిరాయడివి, ఇక నీ ఆటలు చెల్లవు, నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ కిరాయడివే, వాళ్ళ ఇల్లు వాళ్ళకి అప్పచెప్పమని చెప్పి. కానీ వీళ్ళు ఎట్లున్నారంటే నేను ఇల్లు ఖాళీ చేయను ఇంకా ఉంటా ఇక్కడనే అన్నట్టు వాళ్ళ పరిస్థితి ఉంది. ఇంకొకటి కూడా ఇప్పుడు భార్యాభర్తలకు విడాకులు అవుతాయి కోర్టులో, మంజూరు అయిపోతాయి, ఇక మీరు ఇద్దరు కలిసి ఉండదు, ఇక కలిసి ఉండలేరు, ఇక పరిస్థితి చేజారిపోయింది అని చెప్పేసి విడాకులు అవుతాయి. వాళ్ళు సపరేట్ ఉండాల్సిందే. ఇప్పుడు రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వం ఇక మీరు కలిసి ఉండలేరు, ఇక విడిపోండి అని చెప్పేసి విడిపోయిన తర్వాత కూడా ఈ యొక్క రాష్ట్ర హైకోర్టును విడగొట్టకుండా మేము ఇంకా బలవంతంగా ఇక్కడనే కాపురం చేస్తాం, విడాకులు అయినాక కూడా అన్నట్టుగా ఈ పద్ధతి కొనసాగుతుంది. దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రతి తెలంగాణ బిడ్డ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు మన సార్ చెప్పినట్టుగా ఈ యొక్క వర్గాలందరికీ కూడా ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చట్ట ముందు అలా ఈక్వల్ బిఫోర్ లా అని మనం చెప్పుకుంటున్నాం. భారతదేశం అనేది ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం చెప్పుకుంటున్నాం. మరి ఇది నిజంగా డెమోక్రసీయా ఆర్ రామోక్రసీయా? డెమోక్రసీయా రామోక్రసీయా? మరి ఈ యొక్క నేతలు దీనికి సమాధానం చెప్పాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్ర హైకోర్టును వెంటనే విభజించాలి. విభజించే వరకు ఈ అపాయింట్మెంట్స్ ప్రమోషన్స్ అన్ని ఆపివేయాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీని కూడా విభజించి వెంటనే దాన్ని కూడా తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. ఈ డిమాండ్స్ మీద మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రికా విలేకరులకు మిత్రులకు ఎలక్ట్రానిక్ అయిన ప్రింట్ మీడియా ఈ యొక్క సిబ్బందిని అంతా అందించి